అమెరికా ఇరాన్ల మధ్యన యుద్ధ వాతావరణం పెరుగుతోంది మరి యుద్ధం చేస్తుందో అమెరికా లేదో తెలియదు ఎందుకంటే వరుసపెట్టి రెండు షిప్స్ని ఏదైతే అమెరికా చెప్తున్నది ఆయిల్ షిప్స్ బట్ ఇరాన్ చెప్తుంది అందులో ఆయుధాలు సరఫరా చేస్తున్నారు రెండు షిప్స్ని ఇప్పటికీ స్వాధీనం చేసుకుంది ఒమన్ దగ్గరలో ఉన్నటువంటి సముద్ర జలాల్లోనే స్వాధీనం చేసుకుంది ఓ రకంగా ఆ సముద్ర తీర ప్రాంతంలో అమెరికన్ షిప్స్ ఏవైతే ఆయిల్ ఒక దేశం నుండి ఇంకో దేశానికి కొని తీసుకుపోతుంటాయో వాటన్నిటినీ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది అమెరికా దీన్ని తప్పుపడుతోంది కానీ ఏమీ చేయలేకపోతుంది వాస్తవంగా ఈ మధ్యనే సౌదీ అరేబియాతో ఇరాన్ స్నేహం చేసింది ఈ నేపథ్యంలో ఇరాన్కి ధైర్యం వచ్చింది తెగింపు వచ్చింది అరబ్ దేశాల్లో చిన్న చితక దేశాల దగ్గర నుండి అమెరికా ఆయిల్ కొనుక్కుపోతూ ఉంది వాటిని ఆపుతూ ఉండటం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం దీంతో వాస్తవంగా అరబ్ దేశాల కోసం అంటూ ఇప్పటిదాకా అమెరికా అందుబాటులో ఉంచినటువంటి రోబోట్ షిప్స్ అంటే అవి మామూలు షిప్స్ లాగానే ఉంటాయి రోబోట్ షిప్స్ అవి యాక్ట్ ఏది దాన్ని ఏమంటారు మిషనరీతో పనిచేస్తూ ఉంటుంటాయి అనమాట మానవ వనరులు అది తక్కువ మిగతాదంతా కూడా టెక్నాలజీతోనే నడుపుతూ ఉంటారు వాటిట్టి కొనుక్కోమని ఈ అరబ్ దేశాలకి తాజాగా సలహా ఇస్తుంది ఎందుకంటే ఇరాన్ వాడితో ఇట్ట గొడవగా ఉంటుంది కాబట్టి ఇవి కొనుక్కోమని ఓవరాల్గా ఒక్కొక్క షిప్ వచ్చేటప్పటికి ఎనిమిది లక్షల డాలర్ల నుంచి మూడు మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అక్కడ ఏది పైరెట్స్ అంటే సముద్రపు దొంగల నుండి లేకపోతే కనుక ఇతర దేశాల దాడుల నుంచి రక్షించడానికి అనేది అమెరికా ఆ అరబ్ దేశాల కాంట్రాక్ట్ తీసుకుని ఇన్నాళ్ళు చేస్తోంది ఇప్పుడు అమెరికా ఈ ఇరాన్ను అడ్డుపెట్టి ఇరాన్ రెండు నౌకల్ని స్వాధీనం చేసుకున్న దాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు మీ సెక్యూరిటీకి ఖర్చు ఎక్కువైపోతుంది నాకు ఈ షిప్స్ కొనుక్కోండి అని చెప్తుంది ఇప్పటికే యాభై షిప్స్ నడుపుతున్నారు మరి కొన్ని షిప్స్ అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అడుగు దాదాపుగా వంద రోబో షిప్స్ని అమ్మడానికి సిద్ధపడుతుంది బట్ కొంటారా లేదనేది చూడాలి